ఇంకమాలా బ్యాగ్ వేస్తుండే నేను అన్నేసు ఏంట్రా డోర్ తీయరా ఏ ఓపెన్ ఉంది తీసుకున్నారా ఎందుకు అంటున్నా హీరో లెక్క ఏం కానీ కనెక్ట్ చేసేచ్చారా ఇప్పుడే మా పిల్లతో బయట పోయొచ్చిండ్రా అబ్బో ఎంత తీసిందో డబ్బులు అరే మీ లెక్క కాదురమ్మో బేబీ అద్దు బేబీ అద్దు బేబీ నేను కడతా అన్నా కూడా తనే కట్టిందిరా ఉంటుందిరా మా పిల్ల సర్లేదా అరే నేను ఈ కళ్ళు చివరిదాకా పోయేస్తా ఇప్పుడే వస్తా ఒకసారి నువ్వు నైట్ వచ్చినప్పుడు పట్టి పెట్టుకుంటే మా ఊళ్ళకు అనుమానం వస్తుంది అయిపోయి మమ్మీ రా ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేసింది నేను అడిగానా అడగకుండా చెప్తున్నా మామా ఇవాళ నేను పండుకోను ఆ దయ్యం సంగతి ఏమైనా చూస్తా ఎట్లా వస్తుంది నేను కూడా చూస్తా అరే ఇంట్లేమన్నా అండియా వాటర్ ఉన్నాయా ఈ దుమ్మేంట్రా నువ్వేంట్రా చే ఎంత ఏంది మూసుకొని పోయి అన్ని తింపో లేకుండా అనుకో ఫోన్ నిజంగా ఏంటి డాడీ ఫోన్ తీసుకున్నాడు హలో డాడీ డబ్బులా డాడీ శాలరీ వల్లే డాడీ సరే నేను ట్రై చేస్తాను సరే $10,000 శాలరీ వల్లే డాడీ సరే నేను ట్రై చేస్తాను ముగ్గురం కలిసి రూమ్ షేర్ చేసుకుంటున్నాం మీ కష్టాలను షేర్ చేసుకోమారా అరే డాడీ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి నాకు ఆఫీస్ లో నేను నగరాలకు వెళ్ళి గదుల్లో ఉంటారు కదా వాళ్ళు ఎంత సామరస్యంగా ఉంటారో చూడండి మన అబ్బాయిలే నలుగురు కలిసి ఉంటారు ఎవడు బట్టలు ఎవడు తోడుకుంటాడో తెలియదు ఎవడు చెప్పులు ఎవడు వేసుకుంటాడో తెలియదు అసలు అక్కడ దండం మీద ఉన్నావు వేసుకెళ్ళిపోతాడు ఏమిట్రా అవి వేసుకున్నామంటే అక్కడ ఉంది వేసుకున్నానంటున్నాను అంత స్నేహంతో ఉంటారని ఆశ్చర్యంగా ఎక్కడ పొరపక్షాలు ఉండవండి అందులో కుల భేదాలుంటాయి మత భేదాలుంటాయి ఆర్థిక భేదాలుంటాయి ఏది పెట్టించుకోరండి స్నేహం అంటే మా ఫ్రెండ్